ప్రస్తుతం మనతో ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు చెప్పండి, ఇంతకుముందు క్రెడాయి షోలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఏపీలోని మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఇంతకుముందు కేటీఆర్ గారు క్రెడాయి షోలో ఒక కామెంట్ చేశారు. కామెంట్ ఎందుకు చేస్తారంటే, ఒక ప్రాపర్టీ షో పెట్టినప్పుడు, ఒక షో పెట్టినప్పుడు, ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు. వచ్చినాక ఇక్కడ తెలంగాణలో ఏముంది, రాబోయే రోజులు ఏముంది అని అడుగుతారు. డెఫినెట్గా అది చెప్పే ముందు ఫస్ట్ మనం ఒక గెస్ట్గా పోయినప్పుడు ఆయన ఏం చెప్తారు, 7 ఇయర్స్లో ఎట్లుండే ప్రాపర్టీ వాల్యూస్ ఎంత ఉండే, రాబోయే రోజులు ఎట్లా డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేసినాక ఏం చెప్తాం, అప్పుడు ఇంత ప్రోగ్రెస్ అవుతుంది మన రాష్ట్రం ఇట్లుంటే, పక్క రాష్ట్రం ఇట్లుండే, మా ఫ్రెండ్స్ అక్కడికి పోయింది, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫోన్ చేశారు, బాధలు ఉన్నాయని చెప్పారు. దాని కులిక్కి పడ్డ ఏపీ మంత్రులందరూ ఏం బాధ అంటే, వాళ్ళకి 100% లోకల్ అందరూ వాళ్ళని క్వశ్చన్ చేస్తారని, ప్రశ్నిస్తారని చెప్పి భయపడి ఇట్లా రియాక్ట్ అవుతారు. అంటే తెలంగాణకు కల్చర్ నేర్పింది మేమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం ప్రజలే అక్కడ పెట్టుబడులు పెట్టారు కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పెద్దగా అభివృద్ధి ఏం లేదన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. మాకు కల్చర్ నిజంగా వాళ్ళే నేర్పిస్తే, చాలామందికి వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటారు కాబట్టి కల్చర్ లేదన్న అనుకున్న, మాకు కల్చర్ లేదనుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ చేయమని చెప్పారు. ఎందుకు ఇక్కడ ఎందుకు ఉంటారు అడిగినది, అంత ధైర్యం ఉంటే వాళ్ళ వైఫ్నో వాళ్ళ పిల్లల్ని అడిగండి పోదామా షిఫ్ట్ అయిదామంటే ఎంతమంది షిఫ్ట్ కాగలుగుతారో చెప్పండి. ఒక్కరు కూడా బోరు, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ సిటీ, వాళ్ళ అన్నీ అందరు ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నారు. 7-8 ఇయర్స్ నుండి ఎన్నడూ చూడని అభివృద్ధి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో వాళ్ళు చూస్తారు. అది వాళ్ళకు కూడా తెలుసు, దేశమంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా గట్టిగా మాట్లాడతాం, ఊరికే మనం ప్రవోక్ చేస్తే ఏమంటామంటే 100% ఇట్లనే ఎందుకు మాట్లాడతాం అంటే, మేము చేసుకున్నది చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి మేము పోయి మాకెవరు చెప్పలేదు, మా ఫ్రెండ్స్ ఎవరు పోయిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మాకే కాదు, మీ వాళ్ళ లీడర్లకు కూడా ఫోన్ చేసి చెప్తారు హైడ్రోడ్ ఎంత బాగుందని చెప్పి. హైడ్రోడ్ బాగుందని వేరే ప్రజలు చెప్పాల్సిన అవసరం ఎందుకు, వాళ్ళు వచ్చిన వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉమ్మడి మళ్ళీ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఫామ్ అవుతుందని చెప్పి చెప్తే పోరాడమని చెప్పండి. దానికోసం మేము వద్దంటలేము కదా, డెమోక్రసీలు ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. అంటే నిజంగా జగన్ ప్రభుత్వం అభివృద్ధి ఏం చేయలేదని మీరు అంటారా? మేము అస్సలే కామెంట్ చేయం, మా సింగిల్ కామెంట్ ఒకటే, మేము తెలంగాణ ఇంత అభివృద్ధి చేసి చూపెట్టినాము, ఇక్కడికి వెళ్ళి ఇంకా ముందుకు మా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దేశాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకోపోతున్నాం. ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు ఇంకా ఏపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క రాష్ట్రంలో ఏం చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ, చాలు అదొక్కటే, ఇంకా వేరే కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు. వైసీపీ టీడీపీ కుమ్మకైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి, మళ్ళీ సెంటిమెంట్ ఎక్కడ చచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి టీడీపీ వాదన, దీన్ని ఎలా చూస్తారు? వైఎస్ఆర్సీపీలను అడిగితే మేము టీడీపీ వాళ్ళని కలిసినామంటారు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేము బీజేపీ కలిసినామంటారు, బీజేపీ వాళ్ళు మేము కాంగ్రెస్. టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు నిన్న చాలా క్లియర్గా చెప్పారు, మేము కేంద్ర రాజకీయాలకు పోవాలనుకున్నప్పుడే ఫ్రంట్ లేదు బ్యాక్ లేదు, ఏ పార్టీతో కలవము, మేము సింగిల్గా పోతాము అన్నారు. అక్కడ దానికే సింగిల్గా పోయేటప్పుడు ఇక్కడ వీళ్ళతో కలవాల్సిన అవసరం ఏంటో మొత్తం చూసినట్లయితే టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ వాళ్ళ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టు హైదరాబాద్ అభివృద్ధి అయింది కాబట్టి కేటీఆర్ అలా మాట్లాడారు, అందులో మాట్లాడిందంటే తప్పేం లేదంటూ కూడా రంజిత్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.